హలో అండి, అందరికీ నమస్కారం. సో ఇవాళ అయితే మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి ఒక గుడ్ న్యూస్ అయితే వచ్చిందనమాట. సో పిఎం విశ్వకర్మ యోజన స్కీమ్ తరఫున అయితే ప్రతి ఒక్క చేతి వృత్తుల వారికి అయితే అక్షరాల 2 లక్షల రూపాయలు అయితే లోన్లు అయితే ఇస్తున్నారనమాట. సో ప్రతి ఒక్కరు అయితే అప్లై చేసుకోవాలని అయితే నేనైతే కోరుకుంటున్నా. ఎస్పెషలీ చాలామంది మన సబ్స్క్రైబర్స్ అయితే ఈ స్కీమ్ సంబంధించి సో డీటెయిల్స్ అయితే అడిగారనమాట, ఎవరెవరికి వేస్తారు అన్న దానిపైన అయితే ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎప్పుడు లాస్ట్ డేట్, ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఈ వీడియోలో అయితే ఫుల్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇకపోతే అండి, వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇలాంటి మరిన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం అయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సో ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇలా చూసుకున్నట్లయితే ఈ పిఎం విశ్వకర్మ యోజన స్కీముకు సంబంధించి ఎవరెవరు ఎలిజిబుల్ అన్న విషయానికి వస్తే, చేతి వృత్తులు ఎవరైతే చేస్తున్నారో ప్రతి ఒక్క పేదవారికి అయితే ఈ స్కీమ్ సంబంధించి ఎలిజిబుల్ అన్నమాట. సో అక్షరాల 2 లక్షల రూపాయలు అయితే మీకు లోన్ అనేది శాంక్షన్ అయితే అవుతుంది, కన్ఫామ్ అయితే చెప్తున్నా. సో ఇకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరెవరికి అన్న విషయానికి వస్తే, సో చెక్క వృత్తులు అంటే కార్పెంటర్స్ ఎవరైతే ఉన్నారో, బొమ్మలు తయారీ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, బుట్టలల్లే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో పడవలు తయారు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో బంగారు పని చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో కటింగ్ షాప్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో ఇలా చాలా అంటే చాలా వృత్తుల వాళ్ళైతే చేతి వృత్తి ఎవరైతే చేస్తున్నారో, తయారీ చేస్తున్నారో, వాళ్ళు ప్రతి ఒక్కరు అయితే అప్లై చేసుకునే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో మన సబ్స్క్రైబర్స్లో ఎవరైనా ఉంటే మాత్రం వెంటనే అప్లై అయితే చేసుకోండి. ఆల్రెడీ ఎలా అప్లై చేసుకోవాలి అన్న దానిపైన అయితే సో మన ఛానల్లో వీడియో అయితే చేసి పెట్టాను. ఇకపోతే ఎంత వస్తుంది అన్న విషయానికి వస్తే అక్షరాల మనకు 2 లక్షల రూపాయలు అయితే శాంక్షన్ అయితే అవుతుందన్నమాట. సో ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి.